బాహుబలి సిరీస్ తో పానిండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ వరుసగా అనేక పానిండియా ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సాహో అబోవ్ యావరేజ్ గా రాధేశ్యామ్ డిజాస్టర్ ఫలితాన్ని పొందాయి. 2023 సంక్రాంతికి ఆదిపురుష్ గా సందడి చేయబోతున్నాడు డార్లింగ్. కేజీఎఫ్ 2తో పానిండియా డైరెక్టర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ ని సలార్ గా ప్రభాస్ ని తీర్చిదిద్దుతున్నాడు. ఇప్పటికే 30% షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. సలార్ షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్ లో పాల్గొన్నాడు. హైఎండ్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే 30-40% షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సలార్ ప్రాజెక్ట్ కేల షూటింగ్లను సమాంతరంగా కొనసాగిస్తున్నాడు ప్రభాస్. సలార్ లో 2 రకాలైన బాడీ స్ట్రక్చర్స్ తో 2 పాత్రలు నటిస్తున్నాడు. అందులో మొదటి క్యారెక్టర్ ని ప్రభాస్ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు షూట్ చేశాడు. 2వ క్యారెక్టర్ ని వెయిట్ లాస్ అయ్యాక షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సలార్ చిత్రం కోసం వెయిట్ లాస్ అయితే ప్రభాస్ సమాంతరంగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే చిత్రంలోని క్యారెక్టర్ పై ఇంపాక్ట్ పడుతుంది. ప్రాజెక్ట్ కేలోని ఒకే క్యారెక్టర్ 2 రకాల బాడీ స్ట్రక్చర్ లో కనిపించే ప్రమాదం ఉంది. అటు సలార్ ఇటు ప్రాజెక్ట్ కే మధ్యలో ప్రభాస్ ఎంత నలిగిపోతున్నాడో కదా అని వాపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.